अमरावती रैतुलु प्रारंभించినటువంటి पादयात्र इदी 29 గ్రామాలకు సంబంధించినటువంటి విషయం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఉద్యమం ఇది ముఖ్యంగా ఆ రోజున అందరూ కూడా నిర్ణయించినటువంటి రాజధాని అందరూ అంటే ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి తో సహా నిర్ణయించినటువంటి రాజధాని ఆ రోజున నిర్ణయించినప్పుడు నువ్వు మూడు రాజధానులు ప్రపోజల్ ఎందుకు తీసుకురాలేదు శాసనసభలో నీకు మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు నేను మూడు రాజధానులు కావాలని కోరుకుంటున్నాను ఈ ప్రాంతాలను ఈ విధంగా అభివృద్ధి చేస్తాను అని నువ్వు నీ వాయిస్ ని వినిపించాలి కదా ఆ రోజున నువ్వు ఏకగ్రీవంగా నీ పార్టీ అంతా కూడా సమర్థించి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అమరావతి రాజధాని రైతుల మీద గాని ఈ ప్రాంతం మీద గాని నువ్వు విద్వేషాన్ని పెంచుకొని నువ్వు ఇది రాజధానినే కదా తాడేపల్లిలో ప్యాలెస్ కట్టావు ఇది రాజధాని కాదంటే తాడేపల్లిలో నువ్వు ప్యాలెస్ కట్టావు కదా నువ్వు కూడా డిసైడ్ అయ్యావు కదా ఈ రోజున ఎందుకు మాట మారుస్తున్నావు ఎందుకు మీ స్పీకర్ల్ని నీ యొక్క వేటకుక్కల్ని ఈ యొక్క ఉద్యమకారుల మీద ఎందుకు ఇసుకొలుపుతున్నావు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నావు దాడులు జరుగుతాయి మాకేం సంబంధం లేదంటే నీ ప్రభుత్వం చేతకాకపోతే నీకు శాంతి భద్రతలు నడపటం తెలియకపోతే దాడులు జరుగుతాయి తప్ప లేదంటే శాంతియుతంగా ఉద్యమం జరుగుతుంటే దాడులు జరిపిస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా నీ మంత్రులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఈ సమాజంలో ఏ విధంగా చలామణి అవుతారో కూడా నాకు అర్థం కాకుండా ఉంది దాడు అంటే బహిరంగంగా మీరు ఇండైరెక్ట్ గా ఒక పక్క రాజధాని రైతుల్ని ఉద్యమాన్ని హెచ్చరిస్తున్నారా అని మేము అడుగుతా ఉన్నాం మీ హెచ్చరికలకి రాజధాని రైతులు గాని ఈ ఉద్యమకారులు గాని భయపడరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రాంతాల మధ్యన చిచ్చులు తీసుకురావద్దు రాజధాని అంటే ఎక్కడైనా ఒకసాటే ఉంటది తప్ప మూడు సార్లు రాజధాని ముఖ్యమంత్రి మారినప్పుడు అలా పెట్టడం అది వీలు పడే కానే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయా అమరావతి రైతులు ప్రారంభించినటువంటి పాదయాత్ర ఇది ఈ 29 గ్రామాలకు సంబంధించినటువంటి విషయం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఉద్యమం ఇది ముఖ్యంగా ఆ రోజున అందరూ కూడా నిర్ణయించినటువంటి రాజధాని అందరూ అంటే ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి తో సహా నిర్ణయించినటువంటి రాజధాని ఆ రోజున నిర్ణయించినప్పుడు నువ్వు మూడు రాజధానులు ప్రపోజల్ ఎందుకు తీసుకురాలేదు శాసనసభలో నీకు మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు నేను మూడు రాజధానులు కావాలని కోరుకుంటున్నాను ఈ ప్రాంతాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాను అని నువ్వు నీ వాయిస్ ని వినిపించాలి కదా ఆ రోజున నువ్వు ఏకగ్రీవంగా నీ పార్టీ అంతా కూడా సమర్థించి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అమరావతి రాజధాని రైతుల మీద గాని ఈ ప్రాంతం మీద గాని నువ్వు విద్వేషాన్ని పెంచుకొని నువ్వు ఇది రాజధానినే కదా తాడేపల్లిలో ప్యాలెస్ కట్టావు ఇది రాజధాని కాదంటే తాడేపల్లిలో నువ్వు ప్యాలెస్ కట్టావు కదా నువ్వు కూడా డిసైడ్ అయ్యావు కదా ఈ రోజున ఎందుకు మాట మారుస్తున్నావు ఎందుకు మీ స్పీకర్ల్ని నీ యొక్క వేటకుక్కల్ని ఈ యొక్క ఉద్యమకారుల మీద ఎందుకు ఇసుకొలుపుతున్నావు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నావు దాడులు జరుగుతాయి మాకేం సంబంధం లేదంటే నీ ప్రభుత్వం చేతకాకపోతే నీకు శాంతి భద్రతలు నడపటం తెలియకపోతే దాడులు జరుగుతాయి తప్ప లేదంటే శాంతియుతంగా ఉద్యమం జరుగుతుంటే దాడులు జరిపిస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా నీ మంత్రులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఈ సమాజంలో ఏ విధంగా చలామణి అవుతారో కూడా నాకు అర్థం కాకుండా ఉంది దాడు అంటే బహిరంగంగా మీరు ఇండైరెక్ట్ గా ఒక పక్క రాజధాని రైతుల్ని ఉద్యమాన్ని హెచ్చరిస్తున్నారా అని మేము అడుగుతా ఉన్నాం మీ హెచ్చరికలకి రాజధాని రైతులు గాని ఈ ఉద్యమకారులు గాని భయపడరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రాంతాల మధ్యన చిచ్చులు తీసుకురావద్దు రాజధాని అంటే ఎక్కడైనా ఒకసాటే ఉంటది తప్ప మూడు సార్లు రాజధాని
ముఖ్యమంత్రి మారినప్పుడు అలా పెట్టడం అది వీలు పడే కానే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.